పెద్దపల్లి జిల్లాలోని బస్టాండ్ ఆవరణలో అంబేద్కర్ విగ్రహం వద్ద మెప్మా ఆధ్వర్యంలోని శోభారాణి అధ్యక్షతన సీఎం కేసీఆర్ కు 6,000 జీతం ఇచ్చినందున ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చైర్మన్ రాజయ్య ఆధ్వర్యంలోని పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలోని రాజేశ్వరి, మమత, సుమాంజలి, లక్ష్మి, హస్మత్, శారద తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మన ప్రియతమ నాయకులు శ్రీ గౌరవ ముఖ్యమంత్రి గారు, శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాయకత్వంలో తెలంగాణ ప్రజలందరికీ న్యాయం జరగాలి, వారందరూ ఆర్థికంగా ఎదగాలి, ఆత్మగౌరవంతో ఉండాలన్న ఆలోచనతోని సమాజం ప్రతి వర్గానికి మరి వారి చేదోడు బాధ్యత నిలవడం జరుగుతూ ఉంది. ప్రతి సమాజం ప్రతి వర్గానికి, ప్రతి ఉద్యోగ బృందానికి కూడా వారు ఆర్థికంగా చేయి తెలివడం జరుగుతూ ఉంది. మరి దాంట్లో భాగంగానే గతంలో ఆశా వర్కర్లకు కావచ్చు, అంగన్వాడీ టీచర్లకు కావచ్చు, తర్వాత ఇంకా చాలామందికి వారికి జీతాలు పెంచి వారిని ఆర్థిక నిలబడడానికి హోదా చేసిన సంఘటన మనం చూసాం. అట్లాగే ఈరోజు మరి పట్టణ ప్రాంతాల్లోని మెప్మా మహిళలకు కూడా, వారికి కూడా ఆర్థిక నిలబడే ఆలోచనతో 6,000 రూపాయలకు మరి వారికి గౌరవ వేతనం ఇవ్వడానికి ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ రకంగా సమాజం ప్రతి ఒక్కరికి, ప్రతి వర్గానికి కూడా న్యాయం చేసిన ఆలోచనతో ముఖ్యమంత్రి గారు చేసిన కార్యక్రమానికి మా పెద్దపల్లి జిల్లాలోని మెప్మా మహిళల పక్షాన వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ కేసీఆర్ లాంగ్ లివ్. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేస్తున్నటువంటి రిసోర్స్ పర్సన్లకి గత ప్రభుత్వము గుర్తించలేదు. అన్ని సర్వేలు చేసినా కూడా సమైక్య నుండే, సంఘాల నుండే మేము గౌరవ వేతనంగా 2,000 రూపాయలు తీసుకున్నాము. కానీ ఈ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి ప్రభుత్వం నుండి 4,000 రూపాయలు, సమైక్య సంఘాల నుండి 2,000 రూపాయలు, 6,000 రూపాయలు ఇస్తున్నందుకు కేసీఆర్ గారికి ధన్యవాదాలు. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ.